బాగుంది బ్రో. ప్యూర్ వన్ మ్యాన్ షో మూవీ. బాగుంది కామెడీ బాగుంది. విజయం తమన్ మంచిగా కొట్టిండు. సీన్ సీన్ కి సీన్ సీన్ కి క్లాప్స్ కొడతారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. డీజే టిల్లు అసలు ఇది ఫ్లాప్ అయితే మాత్రం అసలు ఈరోజు ఛాన్స్ రావనుకున్నాను. దీంతో పాటు ట్రిపుల్ ఆర్ఆర్ అంటే ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్రలో కలెక్షన్స్ కొట్టేస్తుంది. ట్రిపుల్ ఆర్ఆర్ ఈక్వల్ గా కొడుతుంది. డీజే టిల్లు మొత్తం స్క్రాచ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాల్సింది. నాకైతే ఫుల్ నచ్చింది. డీజే టిల్లు ఫ్యామిలీతో చూడవచ్చు. ఫ్యామిలీతో మీరు చెప్తున్నా కదా ట్రిపుల్ ఆర్ఆర్ ఈక్వల్ గా కొడుతుంది. కలెక్షన్స్ అయితే అంత నచ్చింది. సీన్ బై సీన్ మీరు నవ్వుతారు. అసలు క్లాప్ కొట్టకుండా ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డీజే టిల్లు అసలు హీరో కొట్టేసిండు మొత్తం. మొత్తం హీరో డీజే టిల్లు. ఒకటే స్టోరీలో మూవీ గురించి చెప్పాలంటే మనం మన బస్సుల నుంచి ఒక మంచి మూవీ వస్తే ఎట్లుంటుందో అట్లుంది మూవీ అయితే. ఓవరాల్ గా మూవీ అయితే నాకు 5/5 ఇవ్వాలనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను 5/5 ఇస్తున్నా. ప్రతి వేరే మూవీస్ కి 3.5-4 ఇస్తాము. ఈ మూవీకి అయితే 5/5 ఇస్తా. డీజే టిల్లు అరే నీ అక్క ఎక్కే అని ఒక మాట ఒకటి ఉంటుంది లాస్ట్ డైలాగ్. దాంతో ఎండ్ చేసిండు హీరో. సూపర్ ఉంది మూవీ అయితే. అందరు చూడాలి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు మూవీ. నో ప్రాబ్లం. కంటెంట్ బాగుంది కాబట్టి పబ్లిక్ ఆదరించేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో ఎంటర్టైన్మెంట్ పిక్చర్ ఎంజాయ్. సిద్ధు ఓటీటీ స్టార్ కాకుండా నార్మల్ థియేటర్స్ లో కూడా ఆడియన్స్ వచ్చేలాగా చేసుకున్నాడు. పర్ఫెక్ట్ యాక్టింగ్ అనమాట. సూపర్ కామెడీ. సాంగ్స్ 2-3 సాంగ్స్ ల్యాక్ కానీ మిగతా సూపర్ ఉంది. సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. అన్ని సినిమా హైలైట్ అసలు సూపర్. లొకేషన్స్ బాగున్నాయి. యాక్షన్ బాగుంది. కొత్త వాళ్ళైనా మంచి మొత్తం చూడొచ్చు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ క్యారెక్టర్లు ఉండు. ఫిన్స్ అన్న కూడా చాలా బాగా చేశాడు. ఫిన్స్ అన్న కూడా ఇదివరకు గతంలో చాలా సినిమాలు చేశాడు. సో ఇది కొత్త ఇండస్ట్రీలో ఫిన్స్ అన్నకి జోష్ ఎక్కడ తగ్గలేదు. హీరోయిన్ గారు కూడా డిఫరెంట్ అంటే వాళ్ళు కొత్త కోణం తీసుకొచ్చాడు. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే డీజే టిల్ అనేది కొత్త కోణం తీసుకొచ్చాడు. ఇండస్ట్రీలో లేని సబ్జెక్ట్ ని తీసుకొచ్చాడు. ఇటువంటి సబ్జెక్ట్ కావాలి అంటే డీజే అంటే మ్యూజిక్ లో ఉన్నటువంటి ఇమిడిపోయినటువంటి వ్యక్తి ఎటువంటి లవ్ లవ్ ఎఫెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. సక్సెస్ఫుల్ సిద్ధు గారు హీరోగా సక్సెస్ఫుల్ అయ్యాడు. థ్యాంక్ యూ డైరెక్టర్. అతను కూడా రైటర్గా కూడా చేశాడు. చాలా హ్యాపీ చేస్తాడు.